మనం కిందికి వెళ్ళిపోతా. అలా ట్యాప్ ఉంది చూసావు, ఆ ట్యాప్ కానీ దీని మీద పడిపోయి ఉంటే డ్రైవర్ అందరూ స్పాట్ వర్క్ చేస్తారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఐ థింక్ ఇది ఓవర్లోడ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్. ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్, క్లోజ్ టు 100 ఇయర్స్ సర్వ్ చేసిన బ్రిడ్జ్, 1929 బిల్ట్ అనుకుంటాను. ఇష్యూ జరగడం వల్ల పర్టికులర్గా ఇప్పుడు మన ఊర్లో గ్రామదేవత శ్రీ శైత్యవతమ్మ గారి సంబరాలకి నార్మల్గా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి పోలీసు వారు కానీ హైవే సిబ్బంది కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పుడు హైవే పైన వచ్చే రూట్లో కొంత ఎక్కువ పోలీసింగ్ యాజ్ వెల్ అస్ లైటింగ్ కూడా పెంచాల్సి ఉంది. పర్టికులర్గా నైట్ టైమ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇష్యూ సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది, సంబంధిత మిగతా అధికారులతో కూడా మాట్లాడి సంబంధిత రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడి ప్రజలకి వీలైనంత ఇన్కన్వీనియన్స్ తగ్గించే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కచ్చాపురం నుంచి పలాస వైపు వెళ్ళి ఓల్డ్ బహుదా బ్రిడ్జి తెల్లవారి సుమారు 6 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ తగలలేదు. ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తున్నాం.